హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే అఫీషియల్గా రావడం జరిగిందండి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చేద్దాం ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ పెట్టినటువంటి అభ్యర్థులు కానీ ఇంకా రాబోయే రోజుల్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా గా ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి వాటిని కూడా చూడవచ్చు ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్లికే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఉంటారో ఆ అభ్యర్థులు కావచ్చు రాబోయే రోజుల్లో ఎవరైనా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే సందర్భంలో మొత్తం ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఐదు రకాల మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అనేసి ఇచ్చారు ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఆ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఐదు రకాల తప్పులను మాత్రం మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా వేరే ఐదు రకాల కాకోకుండా వేరే ఏవైనా తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం పెడితే ఉంటుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ ఐదు రకాల తప్పులు ఏంటంటే కన మీ నేమ్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ నేమ్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇచ్చారు ఇక్కడ స్క్రోలింగ్ రెడ్ కలర్లో స్క్రోలింగ్ జరుగుతుంది చూడండి దాన్ని కూడా మీరు ఒకసారి చదవండి అందులో మీ నేమ్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే మీ యొక్క కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేసి ఇచ్చారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తుంటారో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రైటింగ్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేసి ఇచ్చారు మీరు ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాయడానికి ప్రిఫరెన్సెస్ ఇచ్చిన చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి వాటిని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు మొత్తం ఈ ఐదు రకాలకు సంబంధించి మీరు చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు అనేసి క్లియర్గా ఇచ్చారు ఇక ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఈ ఐదు రకాల మిస్టేక్స్ని మాత్రం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇక వేరే మీరు అడ్రస్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కానీ అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా క్వాలిఫికేషన్ సంబంధించి మిస్టేక్ చేసి ఉంటే దాన్ని కూడా ఎడిట్ చేసి అవకాశం ఉంటుంది ఏదైనా కేసెస్కి సంబంధించి ఎస్ఆర్ నో అనేసి పొరపాటున ఏదైనా క్లిక్ చేసి ఉంటే అటువంటి వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదు రకాల మిస్టేక్స్ని మాత్రం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ ఐదు రకాల మిస్టేక్స్లో మీరు ఏదన్నా చేసి ఉంటే మీ నేము కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ సంబంధించి మిస్టేక్స్ చేసి ఉంటే మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట కొత్త అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ వెళ్ళిపోయింది మిస్టేక్స్ ఉంటే కన్నా ఆ పాత అప్లికేషన్ వదిలేసి మళ్ళీ కొత్తగా మీరు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు రెండవసారి ఏదైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి ఉంటారో దాన్ని పరిగణలోకి తీసుకుంటారనమాట దాన్ని పక్కన పెట్టేస్తారు మీరు రెండవసారి మీరు ఏ నేమ్ హాల్ టికెట్ నెంబర్తో రెండవసారి అప్లై చేసి విని ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ వాటితో దాన్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా స్క్రోలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లేటెస్ట్ అప్డేట్ రూపంలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇంకా మీరు ఇక ఈ రాబోయే రోజుల్లో అప్లై చేసే అభ్యర్థులందరూ కూడా ఎటువంటి మిస్టేక్ లేకోకుండా ఒకటికి రెండు మూడు సార్లు పరిశీలన చేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిస్టేక్స్ లేకోకుండా ఇప్పటికే అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉంటే కదా ఆ అభ్యర్థులు మాత్రం ఈ ఐదు రకాల తప్పుల్లో ఏదన్నా ఒక తప్పు మీరు చేసి ఉంటే ఫ్రెష్గా కొత్తగా మరొక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మిగతా ఈ ఐదు రకాలు కాకుండా వేరే తప్పులు ఏవైనా చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారో అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి